రాబో పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కవిత గెలుపుకై సైనికుల్లా కృషి చేస్తామని అఖిల భారత యాదవ్ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు రాగం సుజాత స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో జిల్లా యాదవ్ సంఘం అధ్యక్షురాలు మంజుల యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన యాదవ్ సంఘం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదవ్లకు సంక్షేమ రంగంలో పెద్దపీట వేశారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా యాదవ్లకు టికెట్ కేటాయించడం జరిగిందని వివరించారు. గతంలో యాదవ్లకు రాజకీయ రంగంలో సరైన ప్రాధాన్యత ఉండేది కాదని, ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో యాదవ్లకు టికెట్ను కేటాయించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో యాదవ్లకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని వెల్లడించారు. యాదవ్ల సంక్షేమం కొరకై ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ ఎన్నికల్లో 5 టికెట్లను ఇవ్వడం జరిగిందని, ఓటు బ్యాంకు రాజకీయం కాకుండా యాదవ్ల సంక్షేమానికి దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. రాజ్యసభకు కూడా యాదవ్ బిడ్డను పంపడం కేసీఆర్కి దక్కిందని అన్నారు. ఆత్మీయ సమ్మేళనంలో యాదవ్ కులస్తుల చేత కవితను గెలిపించుకుంటామని తీర్మానాలు చేశారు. చైర్పర్సన్గా తనను అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటానని అన్నారు. అనంతరం యాదవ్ సంఘం జిల్లా అధ్యక్షురాలు మంజుల యాదవ్ మాట్లాడుతూ, యాదవ్ సంఘం అభ్యున్నతికి పాటుపడుతున్న నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కవితను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. జిల్లాలోని యాదవ్ కులస్తులందరూ ఏకతాటిపైకి వచ్చి కల్వకుంట్ల కవితను భారీ మెజార్టీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.